Ma, good morning. Good morning, children. Very good morning. Today topic, ఏనేర్చుకున్నాం ఈ రోజు మనం చూడండి ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 8 లో మీకు ఆర్డినల్ నంబర్స్ అండ్ కార్డినల్ నంబర్స్ ఈ కార్డినల్ నంబర్స్ మీకు ఇంతవరకు ఇంతకు ముందు వినుండరు ఆర్డినల్ నంబర్స్ కూడా మీరు ఇంతకు ముందు వినుండరు మీరు ఇప్పుడే కొత్తగా నేర్చుకోవడం సో చూడండి ఆ పేజ్ లో ఇలా ఉంటుంది టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ చూడండమ్మా ఇక్కడ ఒక జంగిల్ లో ఒక 10 యానిమల్స్ కి రేస్ జరుగుతుంది రేస్ అంటే ఏంటి పందెం పోటీ పెట్టారు పోటీ పెడితే ఏ యానిమల్ ఏ ఏ ప్లేస్ లో ఉందో మీరు చూడండి నేను రీడ్ చేస్తా ఉంటాను మీరు టెక్స్ట్ బుక్ చూడండి ఫస్ట్ రాబిట్ చూడండి ఫస్ట్ స్టార్టింగ్ లో 1 అని ఉంది రాబిట్ రాబిట్ కింద ఏముంది మీకు ఫస్ట్ ప్లేస్ నెక్స్ట్ డీర్ డీర్ ఏముంది సెకండ్ ప్లేస్ తర్వాత నెక్స్ట్ ఫాక్స్ ఫాక్స్ ఏ ప్లేస్ లో ఉంది ఫాక్స్ ఏ ప్లేస్ లో ఉంది థర్డ్ ప్లేస్ ఫాక్స్ ఏ ప్లేస్ నానా థర్డ్ ప్లేస్ చూడాలి ఇక్కడ ఫాక్స్ థర్డ్ ప్లేస్ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో ఏ యానిమల్ ఉంది మనకి ఫోర్త్ ప్లేస్ లో డాగ్ ఫోర్త్ ప్లేస్ లో డాగ్ ఉంది నానా నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ లో ఏముంది ఫిఫ్త్ ప్లేస్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి ఎస్ డాంకీ డి ఓ ఎన్ కే ఈ వై డాంకీ నెక్స్ట్ హార్స్ హార్స్ ఏ ప్లేస్ లో ఉంది సిక్స్త్ ప్లేస్ లో ఉంది హార్స్ ఏ ప్లేస్ లో ఉందమ్మా సిక్స్త్ ప్లేస్ లో ఉంది హార్స్ నెక్స్ట్ క్యాట్ క్యాట్ ఏ ప్లేస్ లో ఉంది సెవెంత్ ప్లేస్ లో ఉంది క్యాట్ ఏ ప్లేస్ లో ఉంది సెవెంత్ ప్లేస్ లో ఉంది బీర్ ఏముంది బీర్ అంటే ఎలుకబంటు ఎలుకబంటు ఏ ప్లేస్ లో ఉంది ఎయిత్ ప్లేస్ లో ఉంది ఎలుకబంటు ఏ ప్లేస్ లో ఉంది ఎయిత్ ప్లేస్ లో ఉంది నెక్స్ట్ పిగ్ పిగ్ అంటే పంది అది ఏ ప్లేస్ లో ఉంది వీటికి అన్నిటికి రన్నింగ్ రేస్ జరుగుతున్నాయి నైన్త్ ప్లేస్ లో ఉంది పిగ్ ఏ ప్లేస్ లో ఉందమ్మా నైన్త్ ప్లేస్ లో ఉంది ఇంకా లాస్ట్ టెన్త్ ప్లేస్ లో ఏముంది టెన్త్ ప్లేస్ లో ఏముంది చూడాలి ఎలిఫెంట్ ఉంది ఇలా మీకు ఈ నెంబర్స్ ని ఆర్డినల్ నెంబర్స్ ని మీకు ఎక్కడ వాడతారంటే మనం ఏదైనా రేసెస్ మీ గేమ్స్ అయి పెట్టినప్పుడు నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావు అంటే ఫస్ట్ ప్లేస్ లో అంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో అంటే సెకండ్ చూడండి మా బోర్డు మీద ఒకసారి ఎఫ్ఐఆర్ఎస్టి ఫస్ట్ 1 అనేసి ఎస్టి పెట్టాలి ఎస్సిసిఓఎన్డి సెకండ్ 2 అనేసి ఎన్డి పెట్టాలి టిహెచ్ఐఆర్డి థర్డ్ 3 అనేసి ఆర్డి నెక్స్ట్ ఎఫ్ఓయూఆర్టిహెచ్ ఫోర్త్ ఎఫ్ఐఎఫ్టిహెచ్ ఫిఫ్త్ ఎస్ఐఎక్స్టిహెచ్ సిక్స్త్ ఎస్సిబిఈఎన్టిహెచ్ సెవెంత్ ఈఐజిహెచ్టిహెచ్ ఎయిత్ ఎన్ఐఎన్టిహెచ్ నైన్త్ టిఈఎన్టిహెచ్ టెన్త్ ఇలా ప్లేసెస్ రన్నింగ్ రేస్లో అట్లా పెట్టినప్పుడు ఈ ప్లేసెస్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వీటిని ఏమంటారు ఏ నెంబర్స్ అంటారమ్మా ఆర్డినల్ నెంబర్స్ అంటారు ఇప్పుడు నేను చెప్పినట్లు ఏమంటారు ఆర్డినల్ నెంబర్స్ అంటారు ఆర్డినల్ నెంబర్స్ అంటే ఏంటి తెలుసా మీకు 1 2 3 4 5 6 7 8 9 10 11 వాటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారు సో ఇప్పుడు చూడండిమ్మా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 49 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 49 చూడండి ప్రాక్టీస్ జోన్ టెన్ చూడండి ప్రాక్టీస్ జోన్ 10 అంటే ఎలా ఉంటుంది మీకు కొన్ని మ్యాచ్ ద కార్డినల్ నెంబర్స్ విత్ ద ఆర్డినల్ నెంబర్స్తో మ్యాచ్ చేయాలి ఏ నెంబర్స్ని కార్డినల్ నెంబర్స్ని ఆర్డినల్ నెంబర్స్తో మ్యాచింగ్ చేయాలి సో చూడండి ఇక్కడ మీకు ఏముంది ఫస్ట్ బి సెవెంత్ సి థర్డ్ మళ్ళీ కింద చూడండిమ్మా డి సిక్స్త్ ఈ ఫోర్త్ ఎఫ్ ఎయిత్ ఇక్కడ మీకు కొన్ని బాక్సెస్ ఇచ్చారు చూడండి ఫస్ట్ బాక్స్లో 1 అని ఉంది మనం ఏ నెంబర్స్ని ఏట్లతో మ్యాచింగ్ చేస్తున్నాం
cardinal numbers ni ordinal cardinal numbers ni ordinal numbers tho matching chestunnam. First box lo 1 undi. ఈ 1 అంటే ఆల్్రెడీ ఇక్కడ ఫస్ట్ లో ఏ అని ఉంది అంటే ఫస్ట్ ఏ మీకు ఆల్్రెడీ అక్కడ ఒకటి వన్ ఎగ్జాంపుల్ మనకి చూపించారు ఎలా చేయాలి. నెక్స్ట్ సెకండ్ బాక్స్ చూడండి. సెకండ్ బాక్స్ లో ఏ నంబర్ ఉందమ్మా సెకండ్ బాక్స్ లో? yes 3 ఉంది. అది కార్డినల్ నంబర్. దాని కార్డినల్ నంబర్ ఏమని చెప్పాలి మనం? 3 ని థర్డ్ ఏం చెప్పాలమ్మా? థర్డ్. థర్డ్ అనేది మీకు ఎక్కడ ఉందో చూడండి. ఏనా బీనా సీనా? ఎస్ సీలో ఉంది. ఇక్కడ అప్పుడు మీరు ఏం పెట్టాలి? ఇక్కడ సీ అని పెట్టాలి. థర్డ్ 3ని 3 అనేది కార్డినల్ నెంబర్, దాన్ని ఆర్డినల్ నెంబర్తో మ్యాచింగ్ చేయాలి. థర్డ్ THIRD థర్డ్. నెక్స్ట్ థర్డ్ బాక్స్ చూడండి. ఉంది ఇక్కడ థర్డ్ బాక్స్. థర్డ్ బాక్స్లో ఏముంది? 6 ఉంది. అంటే ఆర్డినల్ నెంబర్స్ ఏ దేనికి మ్యాచింగ్ చేయాలి మనం? 6th SIXTH 6th ఎక్కడ ఉందో చూడండి. ఎస్ డి లో ఉందమ్మ. అంటే ఇక్కడ మనం ఏం పెట్టాలి? ఇక్కడ డి అని పెట్టాలి. ఈ బాక్స్ లో డి అని పెట్టాలి. ఓకే నెక్స్ట్ బాక్స్. ఫోర్త్ బాక్స్ లో 7 కార్డినల్ నెంబర్ 7 ఉందమ్మ. కార్డినల్ నెంబర్ 7 ఉంది, దాని ఆర్డినల్ నెంబర్తో మ్యాచింగ్ చేయాలి. 7th SEVENTH 7th ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఈలో ఉంది చూడండి. ఇక్కడ 7th బి ఉంది చూడండి. 7th అంటే ఇక్కడ మనం బి బాక్స్ పెట్టాలి, బి లెటర్ పెట్టాలి. SEVENTH 7th. మన నెక్స్ట్ బాక్స్ 7th పక్కన ఏముంది? ఎస్ కార్డినల్ నెంబర్ 4 ఉంది. 4 ఆర్డినల్ నెంబర్ వచ్చేసరికి 4th FOURTH 4th ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. FOURTH 4th ఈ లాస్ట్ బాక్స్ అండి 8 ఉంది. 8 ఇంకా మిగిలింది మనకి ఏంటి? 8 EIGHTH 8 EIGHTH 8 F ఇక్కడ ఎఫ్ అమ్మ. మా అర్థమవుతుందా మీకు? కార్డినల్ నెంబర్స్ని, కార్డినల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 వాటిని కార్డినల్ నెంబర్స్ అంటారు. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎస్టి ఫస్ట్, SECONT సెకండ్, THIRD థర్డ్, FOURTH ఫోర్త్. వాటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. ఓకే అమ్మ. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 50. ఇదేంటంటే ఇది క్లాస్లో ఉండగా మీకు క్లాస్లో ఉంటే చేపించే యాక్టివిటీ. మేక్ గ్రూప్స్ ఆఫ్ 5 గ్రూప్స్గా మనం ఫామ్ అవ్వాలి. ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రోల్ నెంబర్స్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే చెప్పా స్టెప్స్ ఎక్కడం ఎక్కడెప్పుడు అంటే వన్ స్టెప్, టూ స్టెప్, త్రీ స్టెప్ అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్. అదే డిక్రీజింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ నెంబర్ అంటే స్టెప్స్ దిగడం. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, మీకు నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే ఫస్ట్ ఏం రాస్తారంటే ఎవరి నేమ్ వాళ్ళు రాసుకోవాలి. ఫస్ట్ లైన్లో ఎవరి నేమ్ వాళ్ళు రాసుకోండి అంటే నా నేమ్ నేను రాస్తున్నా. చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్లో నా నేమ్. ఎస్ అలానే మీ నేమ్ మీరు రాసుకోవాలి, మీ పేరు మీరు రాసుకోండి ఫస్ట్ లైన్లో రాసి. నా రోల్ నెంబర్ ఇలా బాక్స్ ఉంది మీకు. నా రోల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 28. నా రోల్ నెంబర్ 28. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ రోల్ నెంబర్స్ రాసుకోండి. మా ఫ్రెండ్ది నేను రాస్తున్నాను తేజ TEJA
ऐसे रोल नंबर इंता 1, 2, 12 नेक्स्ट चिंटू CHINTU चिंटू चिंटू रोल नंबर इंता चिंटू रोल नंबर इंता 2 नेक्स्ट रानी RANI रानी रानी रोल नंबर 14 1414 नेक्स्ट उमा UMA उमा उमा रोल नंबर इंता 4040 ఈ రోల్ నంబర్స్ అమ్మ ఫస్ట్ లైన్ లో ఎవరు నేమ్ వాళ్ళు రాసుకోండి మీ రోల్ నంబర్స్ మీకు అప్పుడే తెలియదు కదా ఇప్పుడే ఫస్ట్ క్లాస్కి వచ్చారు కదా మీ ఏదో ఒక రోల్ నంబర్ వేసుకోండి ఓకేనమ్మా తర్వాత పొజిషన్ అంటే మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు ఏ ఆర్డర్ లో చూడమన్నారు మనల్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో చూసుకోమన్నారు ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏం చెప్పా నేను స్మాల్ టు బిగ్ నంబర్ ఇప్పుడు ఉన్న వాటిలో చూడండి ఇదేమను రోల్ నంబర్ ఇక్కడ వచ్చేసరికి పొజిషన్ అంటే మనం ఏ పొజిషన్ లో ఉన్నామో ఫస్ట్ పొజిషన్ ఆ పొజిషన్ రోల్ నంబర్స్ పొజిషన్ సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో చూడాలంటే స్మాల్ నంబర్ టు బిగ్ నంబర్ ఇక్కడ చింటూ స్మాల్ నంబర్ కాబట్టి చింటూకి ఏ ప్లేస్ ఇవ్వాలి ఉన్నట్లే స్మాల్ నంబర్ చింటూ ఇక్కడ పొజిషన్ 1 అని వేయాలి స్మాల్ 2 తర్వాత ఇంకే నంబర్ ఉందమ్మా మనకి ఎస్ 12 ఉంది 12 అంటే తేజ తేజకి సెకండ్ దేవాలి తేజకి సెకండ్ దేవాలి 12 తర్వాత నెక్స్ట్ ఏంటి పెరుగుతా రావాలి ఎస్ 14 రాణికి ఏమ ఇవ్వాలి థర్డ్ పొజిషన్ ఇవ్వాలి 14 నెక్స్ట్ నెక్స్ట్ వాణి 28 ఏ పొజిషన్ ఇవ్వాలి ఫోర్త్ పొజిషన్ ఇవ్వాలి ఇంకా మిగిలింది ఎవరు ఉమా రోల్ నెంబర్ ఎంత 40 సో 40 ఏ పొజిషన్ ఇవ్వాలి ఫిఫ్త్ పొజిషన్ ఇవ్వాలి ఇప్పుడు దీంట్లో ఏం నేర్చుకున్నాం మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫస్ట్ మన ఫ్రెండ్స్ నేమ్స్ రాసుకోవాలి వాళ్ళ రోల్ నెంబర్స్ రాసుకోవాలి సో ఫస్ట్ ఎవరైతే ఎవరు బుక్లో రాసుకుంటున్నారో వాళ్ళ నేమ్ రాసుకోండి వాళ్ళ నేమ్ రాసుకొని రోల్ నెంబర్ ఏదో నెంబర్ వేసుకోండి అమ్మా వేసుకోవాలి తర్వాత వాళ్ళ రోల్ నెంబర్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎవరు ఏ పొజిషన్లో ఉండాలో మనం చూడాలి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూడాలి ఫస్ట్ స్మాల్ నెంబరు చింటూ చింటూకు 1 పొజిషన్ ఇవ్వాలి సెకండ్ స్మాల్ నెంబర్ తేజ అంటే 12 తేజ రోల్ నెంబరు 2 ఇవ్వాలి థర్డ్ ఎవరమ్మా ఎస్ రాణి 14 రోల్ నెంబర్ 14 ఏ పొజిషన్ ఇవ్వాలి 3 ఇవ్వాలి నెక్స్ట్ ఉమా 40 ఉంది కాబట్టి వాణి రోల్ నెంబర్ ఎంత 28 సో వాణికి 4th ప్లేస్ ఇవ్వాలి ఇంకా లాస్ట్ మిగిలింది ఎవరు ఉమా రోల్ నెంబర్ ఎంత 40 సో ఉమా ఏ ప్లేస్లో ఉంది 40లో ఉంది ఫిఫ్త్ పొజిషన్లో ఉంది సో పైన చూడండి ఇక్కడ మీకు వాట్ వాజ్ యువర్ పొజిషన్ ఇన్ ద క్యూ ఒక క్యూలో నిలబడినప్పుడు ఇది జస్ట్ క్యూ అనుకున్నాము మీ పొజిషన్ ఏ పొజిషన్లో ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ రాసుకున్నాను కాబట్టి నా రోల్ నెంబర్ 28 నేను ఏ పొజిషన్లో ఉన్నాను 4th చూడండి ఈ పైన బాక్స్లో పొజిషను ఇక్కడ బాక్స్ ఉంది కాబట్టి ఇక్కడ బాక్స్ ఉంది ఈ బాక్స్లో ఎవరు ఏ పొజిషన్లో ఇచ్చారో మనం ఇలా ఆర్డర్స్ వేసుకున్నాం కాబట్టి నేను ఏ పొజిషన్కి వచ్చాను 4th పొజిషన్లో ఉన్నాను కాబట్టి అక్కడ బాక్స్లో మీరు ఏం చేయాలి పైన ఉంది చూడమ్మా పై బాక్స్ ఉంది కదా ఇక్కడ ఎట్లా 4th పొజిషన్ ఈ పై బాక్స్లో 4th పొజిషన్ అంటే నేను 4th లో ఉన్నాను కాబట్టి 4th పొజిషన్ ఇట్లా బాక్స్ ఉంటుంది ఇలా ఉంది వాట్ వాజ్ యువర్ పొజిషన్ ఇన్ ద క్యూ ఇది క్యూ అనుకున్నారనుకోండి
ఈ క్యూలో రోల్ నంబర్స్ ప్రకారంగా చూస్తే పొజిషన్ ఏమొచ్చింది ఫోర్త్ పొజిషన్ వచ్చింది నాకు అలా మీ రోల్ నంబర్ ప్రకారంగా మీరు చూసుకుంటే మీకు వేరే పొజిషన్ వస్తుంది అది రాయాలి ఓకే అమ్మ ఇప్పుడు అర్థమైందా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాయాలి